YCP నాయకులు కార్యకర్తలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలోని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ దేవాలయంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పూజలు చేశామన్నారు. 100 కోట్లతో R&B రోడ్లు, డ్రైనేజీలు, కళ్యాణ మండపాలు నిర్మించి రాజానగరాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. సీతానగరం మండలం ములకల్లంక, బొబ్బిల్లంక గ్రామాలకు ఒక వార్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ల పాలనలో టీడీపీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామానికి 1 కోటి నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశామన్నారు. మార్చి 30 లోపు నియోజకవర్గంలో 90% అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి గోదావరి నీటిని తాగునీరుగా అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని, నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాలను పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ప్రహారీ గోడలు, త్రాగునీరు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బుల్లి బుజ్జిబాబు, కర్రి నాగేశ్వరరావు, తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి, వాకా నరసింహారావు, ముమ్మిడివరం బాల, కోరుకొండ చిన్ని తదితరులు పాల్గొన్నారు. పక్కన కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాము. అలాగే వేళ ఇళ్ల పట్టాలు తీసుకోండి. ఇక్కడున్న పాతికేయ సోదరులు అందరూ కూడా నాకు సీనియర్ మోస్ట్, దాదాపుగా అందరూ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పాతికేయుల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నట్టుంటారు. ఈ 10 ఏళ్లలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గుండెల మీద చేసుకుని ఎక్కడైనా ఎప్పుడైనా సెంటు భూమి మేము పేదవాడికి ఇచ్చాము అని చెప్పి ధైర్యంగా చెప్పగలరా? ఈవేళ ఈ రాజానగరం నియోజకవర్గంలో 19,100 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అలా ఏది తీసుకోండి, ఈవేళ పేదవాడి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకు వారోత్సవాలు చేస్తున్నారో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ తెలుస్తాయి మీకు. ఇప్పుడు వెంటనే చెప్తే అర్థం కాదు ఎందుకు చేస్తున్నాం అనేది మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అర్థమవుతుంది మీకు. నాకైతే వాస్తవానికి మధ్యకాలంలో నేను అందుకే ఎక్కువగా మనం ఊరికి నాయన ఏదో మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మనం స్పందించడం అనవసరం. ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి కాస్త ఆయన పాత్ర కాస్త పోషించాలని చెప్పి అభిప్రాయపడతా ఉంటారు కాబట్టి మనం ఎందుకు స్పందించడం ఆయన కూడా కాస్త అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి పెడతాం. ఏదేమైనా కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి అక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆయన కొండపైన దేవుని వెళ్ళి ప్రార్థించి వచ్చాం. ఈ టెంపుల్కి సంబంధించి కూడా వాస్తవానికి నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం టేకప్ చేయడం జరిగింది. ఈపాటికే చాలా వర్క్స్ గ్రౌండ్ అయి కూడా ఉండాలి. కొంచెం కరోనా కారణంతో ఆఫీసర్స్ ప్రాపర్గా అందుబాటులోకి రాకపోవడం, ఏం చేయాలన్నా కొంత డిలే అయిన కారణం వాస్తవం. కానీ కమింగ్ డేస్లో మాత్రం డెఫినెట్గా టెంపుల్ని బాగా ఇంకా బాగా డెవలప్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నిటిని తీసుకుంటాం. మిత్రులు కొంతమంది లాస్ట్ ఇయర్ నాతో కలిపి చాలామంది, దాదాపుగా 108 మంది ఇదే రోజునాడు మరి తలనీలాలు స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కొంతమంది భక్తులు దేవుడికి ఆ తలనీలాలు ఇస్తారు.